కళ్యాణ్ మీద ఇంకెప్పుడైనా నాది ఒకే స్టాండ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన చెప్పినట్టు నేను పల్లకిలి మూయను, నేను సపోర్టింగ్ యాక్టర్ కాదు, నేను మెయిన్ యాక్టరు, నేను మెయిన్ హీరోని అని చెప్పుకుంటున్నాడు ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు అందరికీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కింద అభిమానం దాకా ఒకటే మాట, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం మెయిన్ పార్టీగా 130 or 140 సీట్లు పోటీ చేసిన రోజు మాట్లాడుతూ ఆయన గురించి, ఆయన నేను ఓట్లు చేయించను అంటాడు, మళ్ళీ నేను పల్లకిలు మోయినంటాడు, 30 or 40 సీట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గురించి మేము ఏం మాట్లాడతాం. ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఈరోజు చెప్పే మాటలు ఖచ్చితంగా ఆయన 2024 కానీ నిలబడితే వెనక్కి తీసుకుంటా. నా దృష్టిలో ఆయన భీమలా నాయకు అంటున్నారు, నా దృష్టిలో ఆయన బిచ్చం నాయకు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము 35 or 40 సీట్లు బిచ్చం బారేస్తాము, మాకు వచ్చి సపోర్ట్ చేస్తారని, ఇది మేము చెప్తున్న మాట కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఆయన 140 మెయిన్ పార్టీగా ఉండి 140 సీట్లు తీసుకొని నేను సీఎం రేస్ని, నేను సీఎం అభ్యర్థిని చెప్పుకున్నప్పుడు ఆయన భీమలా నాయకుని నమ్ముతా, లేదు అంటే వెనక్కి కూడా తీసుకుంటా. నేను అన్నా ఇప్పుడు అన్న బిచ్చం నాయకుని వెనక్కి తీసుకుంటా, లేదు అంటే 35 సీట్లో 25 సీట్లో 30 సీట్లో టీడీపీ బారేసిన బిచ్చాన్ని తీసుకున్నాడు, బిచ్చం నాయకు అవుతాడు, భీమలా నాయకు ఎట్టవుతాడు? ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తున్నాను, మీరు మెమ్స్ పెట్ట మీద మెమ్మెల్ పెట్టండి, ట్రోల్ చేయండి, నా మీద ఏమన్నా చేసుకుంటారు అబ్బా. మీ నాయకుడిని భీమలా నాయకుని అని నిరూపించుకునేది మీ చేతుల్లో ఉంది, నిరూపించుకుని 130 or 140 అంతేగాని ఆ తెలుగుదేశం బారేసే బిచ్చం తీసుకుని బిచ్చం నాయకుని మాత్రం చేసుకోవద్దని వాళ్ళు కూడా చెప్తున్నారు. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు తురుంకాను, మా నాయకుడు సూపరు, మా నాయకుడు కేక అని మీరు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా అయితే వెనక్కి తీసుకుంటాను, భీమలా బిచ్చం నాయక్ కాదు, ఆయన భీమలా నాయకే అని. లేకపోతే ముష్టి ఆయన వేసి టీడీపీ వాళ్ళు వేసి ముష్టి తీసుకుంటున్నట్టే కదా. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు అబ్బాయి, మేము కాదు, తెలుగుదేశం అంతర్గా క్యాడర్. మా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళని మాట్లాడితే ఏముంది, జిల్లాకు ఒక సీటు బారేస్తాం, ఒక పార్టీకి సీట్లు బారేస్తాం, మేమతో పని చేయకుండా అంటున్నారు. అలా కాదు, నేను సీఎం అభ్యర్థినే, నేనే సీఎం అవుతాను అంటే 140 పోటీ చేయాలి, అట్ట పోటీ చేయ మనసు. ఇంకా అందుకని ఏం మాట్లాడతాం ఆయన గురించి, సపోర్టింగ్ యాక్టర్ గురించి ఇంకేం మాట్లాడితే ఏం చెప్తాం స్వామి? మెయిన్ క్యాబినెట్లు మా ప్రతిపక్షం ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడతాం. సపోర్టింగ్ యాక్టర్ గురించి నేను సీఎం అవుతాను, నేను సీఎం అవుతాను అంటే 35 or 40 సీట్లతో పోటీ చేసేవాడు సీఎం ఎట్ అవుతాడు? కామన్ సెన్స్ అబ్బాయి ఇది. వాళ్ళకంటే పాప అభిమానులకంటే పాప పనిలే పాడలే పెళ్ళో పెట్టుకొని ఒక ఇది చేసుకొని మా మీద ట్రోల్ చేసుకుంటారు, నాకు కూడా చాలా సంతోషం. నా గురించో మా గురించో ఒక నిమిషం పాటు మీరు వేస్ట్ చేస్తున్నారు చూసారా, థ్యాంక్స్. మా గురించి మీరు తలుచుకున్నందుకు థ్యాంక్స్. గుడ్ పబ్లిసిటీ ఆర్ నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఏ పొలిటీషియన్, అంటే లైవ్ లైట్లో ఉన్నాం మేము అని. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. కాబట్టి వాళ్ళ అభిమానులు కానీ ఎవరైనా ఆయన భీమలా నాయకో, బిచ్చం నాయకో, ఇది నాదల మనోహర్ గారి కోపం రావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కోపం రావచ్చు, ఏంది మమ్మల్ని బిచ్చం నాయక్ అన్నాడు. 35 or 40 తీసుకుంటే బిచ్చం నాయకే కదా, భీమా నాయకే కదా. పొద్దు నుంచి నాలుగు కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా కౌలు రైతులు కష్టాలను బాగా చూసిన వాడిని, స్వయంగా నేనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, నేను కూడా చిన్న చిన్న మాట అంటే రైతు కష్టానికి ఇంత చెల్లించడానికి కారణం కూడా నేనే స్వయంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే వ్యక్తిని నేను. కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మదనపల్లి లాంటి చోట టమాటో రైతులు చేతికి వచ్చిన పంటల్ని పడేసేయటం, గిట్టుబాటు ధర లేదని చెప్పి ఇవన్నీ చాలా బాధ కలిగించేది నాకు. అందుకని జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా సరే రైతుకి అండగా ఉండాలి, అన్నం పెట్టే రైతు కన్నీళ్లు పెట్టకూడదు, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ దాదాపు 3000 పైచులకు రైతులు చనిపోవడం గత 2.5-3 ఏళ్ల సమయంలో అండగా నిలబడాలని స్టార్ట్ చేసింది. ఇందాక మధ్యాహ్నం 4 ఇచ్చిన తర్వాత ఉన్న వార్తలు ఏంటంటే, ఇప్పుడు దాకా ఇచ్చిన 4-5 మందికి వెంటనే 7 లక్షల చొప్పున వెంటపడి డబ్బులు ఇచ్చేసింది వైసీపీ ప్రభుత్వం.
కోరుకుంటుంది కూడా అసలు ఈ పరిస్థితులు రాకుండానే నిజంగా వాళ్ళు చనిపోయిన ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు ఎంతో కొంత తీరే. అలా కాకుండా ఇప్పుడు దీని ఒక పొలిటికల్ మైలేజ్ రాకూడదన్న నీచపు ఉద్దేశంతో ఇలా చేయడం ఇదేదో ముందే చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పటికైనా తెలుసుకున్నారు. కానీ దీంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో కొద్దిమందికి అర్హత లేదని చెప్పి కొంతమందికి, ఉదాహరణకి ఆ బాబు అనే ముస్లిం రైతుకి ఇవ్వకపోవడం కూడా చాలా బాధ అనిపించింది. మేము ఎప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి వెరీ డే వన్ నుంచి నాకు వైసీపీలో ఉన్న చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ వైసీపీ అగ్రనాయకత్వం మేము ప్రజల పక్షాన పాలసీల గురించి మాట్లాడుతూ ఉంటే రకరకాల పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ అగ్రనాయకత్వానికి కానీ వైసీపీ ఆ తిట్టే వ్యక్తులకు కానీ ఆ సమూహానికి నేను చెప్పదలుచుకుంది అనంతపురం జిల్లా నుంచి. నేనే విదేశాల్లో చదువుకు రాలేదు, మేము లండన్ రాయల్ ఫ్యామిలీస్ కాదు. నేను చాలా చీరాల పేరాల ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట్ల పెరిగినవాడిని. మీరు తిట్టే భాష కంటే కూడా నాకు చాలా ఇంకా మంచి భాష నాకు వచ్చు, చక్కటి భాష మన దగ్గర. కానీ అది రాజకీయాలు అది వాడి ప్రజా సమస్యలను తప్పుదోవని పట్టించడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ అగ్రనాయకత్వానికి అనంతపురం నుంచే తెలియజేస్తున్నా, ఇంకొకసారి కనుక మీరు మేము ప్రజల పక్షాన నిలబడి పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సిబిఎన్కి దత్తపుత్రుడు ఇలాంటి పదాలు మాట్లాడితే మటుకు నేను మీరు సిబిఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. అలాగే జనసేన నాయకులకు కూడా కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తులు కానీ వారి నాయకత్వం కానీ మనకు సంబంధించి సిబిఎన్ దత్తపుత్రుడు అంటే ఒకటే మాట చెప్పండి, వాళ్ళు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పండి. వారి పార్టీలో చాలామంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తత తీసుకుంటా ఉంది, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనని మీరు టీడీపీకి బీటీఎం బీటీఎం అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, సరే ఎందుకు లేదని మాట్లాడితే వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కామ్గా భరిస్తూ వచ్చాను. ఇంకా నాకు కూడా సహనం పోయింది, అందుకని చెప్తా ఉన్నా ఈసారి కనుక మీరు మమ్మల్ని టీడీపీ బీటీఎం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు చక్కగా షటిల్ ఆడుకున్నారు 16 నెలలు, మీరేదో దేశ సేవలు చేయలేదు. మీరు వల్లభాయ్ పటేళ్ళు కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు, మీరు ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు. మీరు మాకు నీధులు చెప్పకండి, మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ స్థాయి కూడా లేదు మీకు. కాకపోతే మంచి వచ్చాడో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ స్థానానికి మేము గౌరవం ఇచ్చి పాలసీల గురించే మాట్లాడతాం. ఈరోజు కూడా మేము ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే, ప్రతి రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చే వరకు మేము ఈ సమస్యని ప్రజలందరి దగ్గర తీసుకెళ్తాం. మేము చేయగలిగేది చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మా వంతు సహాయంగా 1 లక్ష రూపాయలు తీసుకెళ్తాం, అన్ని జిల్లాలు తిరుగుతాం. ఇది మొదటి విడితే అనంతపురంలో, ఇంకా 2 విడతలు ఉన్నాయి, అన్ని జిల్లాలు తిరుగుతాం, నేను ఆపేది లేదు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి మా భరోసా కల్పిస్తాం. అలాగే దారిలో మాట్లాడుతున్న బాబు అనే రైతు ముస్లిం రైతు కుటుంబానికి కూడా బిడ్డలు చక్కగా మధ్యలో చదువులు ఆపేస్తారు, 2 ఆడబిడ్డలు, వారికి అదే చెప్పాను. వ్యక్తిగతంగా నేను మా నాయకులందరం కలిసి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకి ఆ జిల్లా సంక్షేమ నిధులు లాంటిది ఒకటి ఏర్పాటు చేసి నేను దాంట్లో సగం వంతు నేను వ్యక్తిగతంగా ఇచ్చేలాగా, అలాగే మిగతా అది స్థానికంగా నాయకులందరూ కొంత పోగు చేసి వారి బిడ్డల చదువులకు కానీ వారి విద్యా అవకాశాలకు కానీ వారికి ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు ముఖ్యంగా హలీమా హసీనా భాష చదువులకి జనసేన అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సార్, జనసేన కౌలు రైతు భరోసా ప్రారంభించిన మొదటి రోజే అందరికి ఎవరైతే కాంపెన్సేషన్ ఇస్తున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్ని రోజులు స్పందించుకుంటే ఈ రోజే హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఎట్లా చూస్తారు? అంటే వారు అంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. అంటే
అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన వహించే వ్యక్తులు, సమూహం, పార్టీలు చాలా బలంగా ఉన్నప్పుడు చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ స్పందనలు ఎలా ఉంటాయి మనం తెలియజేస్తుంది. ఇదే ఈ రోజు కనుక మాట్లాడకపోతే, ఈ రోజున రైతు భరోసా యాత్ర జనసేన చేయి ప్రారంభించకపోతే ఇలాంటి పరిస్థితులు వాళ్ళ కదలిక రాదు. ఏది మేము లేని సమస్యలు ఎప్పుడు సృష్టించట్లేదు. చాలాసార్లు వైసీపీ నాయకత్వాన్ని కూడా చెప్తాను, లేని సమస్యలు మేము ఎప్పుడు సృష్టించడం, ఉన్న సమస్యలు చూపిస్తున్నాం, దానికి మీరు స్పందించి తీరాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసాము, రైతులను ఆదుకుంటాము, కానీ మరోవైపు రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధికారం రైతులు మన ధరల స్థిరీకరణ దాదాపు 3,000 కోట్లు పై చెల్లికి అదనంగా ఇంకా 500 కోట్లతో మేము చేస్తామని చెప్పి ఈ రోజు కూడా దానికి అది ఏమైపోయిందో నిధి అనేది ఈ రోజుకి అత్తపత్తలేదు. అలాగే టమాటో రైతులు కూడా చూస్తుంటే మదనపల్లి మేము మార్కెట్ యార్డ్కి పోతుంటే మొత్తం వచ్చిన పంటని చూస్తుంటే అవి వాళ్ళు చెప్పింది ఏవి చేయట్లేదని మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని రైతులు పక్షాన లేదు, కేవలం ఏదో ఈ ఉచిత పథకాలు ఇచ్చేసి మిగతా అన్ని పబ్బం గడుపుకొని అలా చేసేద్దామని ఉద్దేశం తప్ప, దట్టు కూడా వాళ్ళు ఇచ్చే 12,000 వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు. అది కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమయానికి 2 రోజులు అదే సమయానికి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక చక్కటి డ్రామా చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ మినిస్టర్ను అగ్ర నాయకత్వం. సో అందుకని నిజంగా రైతులకి అండగా లేదు, కానీ రైతులకు అండగా ఉండేలాగా ప్రభుత్వం వాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండేలా మా వంతు కృషి చాలా బలంగా చేస్తాం. రైతులు మేము ఒకటి వాళ్ళకి సంక్షేమం అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి ఒకటి, అలాగే ధరల స్థిరీకరణకు సంబంధించి మటుకు చాలా బలమైన ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ కరువు ప్రాంతాల్లో ఉన్నదానికి ఎట్లా లాభసాటిగా ఉండాలి. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో తిరిగిన వాడిని, దాదాపు నేల ఇలాగే ఉంటుంది కానీ అక్కడే అది అంతర్జాతీయ స్థాయిలో ఈ అగ్రికల్చర్లో ఎక్స్పోర్ట్స్ ఇంత ఇలాంటి పరిస్థితి ఉండి కూడా ఇలాంటి నేల ఉండి కూడా అక్కడ చాలా అగ్రికల్చర్ బాగా ఉంటుంది, వ్యవసాయం చాలా బాగా లాభసాటిగా అవుద్ది. ఆ పరిస్థితులు ఎందుకు మనం చేయలేకపోతున్నామని నాకు ఎప్పుడు ఒక మనసును పట్టిపీడిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి విధంగా ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, రైతు లాభసాటిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. మీరు అందరూ బ్లెస్సింగ్స్ కావాలి.